బ్యాక్ టు బి అలర్ట్. ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట ఒకడు. విశాఖలో ఓ మోసగాడి తీరు ఇలాగే ఉంది. మొదట ల్యాండ్ను లీజుకు తీసుకుంటాడు, ఆ తర్వాత లీజుకి ఇచ్చినోడి మీదే కేసులేస్తాడు. తప్పుడు ఆధారాలతో న్యాయస్థానాన్ని సైతం మోసం చేసి ఆ స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మేస్తాడు. విశాఖలో ఇలాగే ఓ స్వాతంత్ర సమరయోధుడి స్థలాన్ని కొట్టేసి దర్జాగా అమ్మేసిన ఆ కేటుగాన్ని కటకటాల్లోకి పంపారు పోలీసులు. ఇతనే ఆ మోసగాడు. పేరు రామకృష్ణ. మోసాలు చేయటంలో ఆరితేరాడు. భూమిని లీజుగా తీసుకోవటం, కొంతకాలం తర్వాత భూమి యజమానికే నోటీసులు ఇవ్వటం, ఆ భూమిని అమ్మేయడం ఇతనికి అలవాటు. విశాఖ మధురవాడలో ఇలాంటి మోసానికే పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 331/5 10 ఎకరాల భూమిని 1961 స్వాతంత్ర సమరయోధుడు వల్లూరు లక్ష్మణరావుకు కేటాయించింది ప్రభుత్వం. లక్ష్మణరావు దగ్గర రామకృష్ణ 1989 భూమిని లీజుకు తీసుకున్నాడు. 5 ఏళ్లు గడిచిన తర్వాత లక్ష్మణరావు స్థలం అమ్మడం లేదంటూ కోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టు ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. లక్ష్మణరావు చిరునామా సరిగా లేకపోవడంతో కోర్టు పంపించిన సమన్లు అతనికి చేరలేదు. ఈ విషయం గమనించిన రామకృష్ణ తానే స్వయంగా లక్ష్మణరావుకు సమన్లు అందిస్తానని కోర్టును నమ్మించాడు. 2 ఆయుధాల తర్వాత లక్ష్మణరావుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవని కొన్ని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించాడు. దీంతో 2005 రామకృష్ణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2007 కోర్టు ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్థలాన్ని మరొకరికి అమ్మేశాడు. ఆ తర్వాత లక్ష్మణరావు చనిపోయాడంటూ మరోసారి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని ఇంకొకరికి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో భూ ఆక్రమణలు ఎక్కువైపోతుండటంతో లక్ష్మణరావు భూమి వ్యవహారంపై సిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంఘాల ఫిర్యాదుతో సర్వే నెంబర్ 331/5 10 ఎకరాల భూమి లెక్క తేల్చాలంటూ సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రంగులోకి దిగిన రూరల్ ఇన్ఛార్జి ఎంఆర్ఓ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. లక్ష్మణరావుతో పాటు కోర్టును కూడా నకిలీ ధ్రువపత్రాలతో రామకృష్ణ మోసగించాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పిఎం పాలెం పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 247/17 కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఎం రామకృష్ణ గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈయన చనిపోయాడు, ఇవన్నీ కూడా సృష్టించి అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాతే సృష్టించి ఇవన్నీ కూడా రికార్డులు తారుమారు చేసి కోర్టు ద్వారా ఇవి తీసుకోవడం జరిగిందండి. మెయిన్ పాత్రదారండి. ఇంకెవరున్నారో ఏంటో దర్యాప్తు చేసి ఇంకెవరైనా ఉంటే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఆ స్థలానికి యజమాని తను కాదు, తన అవసరాల కోసం లీజుకు తీసుకున్నాడు. అలా లీజుకు తీసుకున్న స్థలాన్ని అక్రమంగా సొంతం చేసుకోవటమే కాకుండా ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు ఈ ఘనుడు. మొత్తానికి ఈ ఘరానా మోసగాడు కటకటాలు పాలయ్యాడు. అయితే రామకృష్ణ ఇలాంటి మోసాలు ఇంకేమైనా చేశాడా అనేది తేలాల్సి ఉంది.